వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆధ్యాత్మికత అంటే మనస్తత్వ శాస్త్రంలో ఒక పరిపూర్ణ దశ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనస్సు ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటుందో చెప్పేది ఆధ్యాత్మికత. ఒక్కొక్కప్పుడు మనస్సు మంచిని చెడుగా, చెడుని మంచిగా భావిస్తుంటుంది, ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా కూడా అయోమయ అవస్థలు పెడుతుంది. దీన్ని ధర్మ సమ్మూఢ చేతస్సు అంటారు. ఇక్కడ భగవద్గీతలో ఈ పదాన్ని చూపించారు. ఇక్కడ అటువంటి మోహం ఏర్పడినప్పుడు ఏది సత్యమో తెలియజేస్తూ ప్రబోధిస్తే మనం ఎలాంటి కష్టం నుంచైనా, ఎలాంటి మానసిక వికారం నుంచైనా బయటపడగలం. అలాంటి ప్రబోధం అందించిన వాడే కృష్ణ పరమాత్మ. అందుకు ఒక విధంగా ఆలోచిస్తే కృష్ణ పరమాత్మ గొప్ప మానసిక చికిత్సకుడు ఆయన. ఆ చికిత్సా విధానం ఎలా ఉంటుందంటే కౌన్సిలింగ్. గొప్ప ప్రబోధంతో ఆయన మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటే అర్జునుడికి. అర్జునుడికే కాదు, నరులకందరికీ ఇచ్చాడు. నరుడిని నెపంగా పెట్టుకుని నారాయణుడైన కృష్ణుడు నరులందరికీ చెప్పినటువంటి మానసిక ప్రబోధమే భగవద్గీత. సృష్టిలో తన కర్తవ్యం తాను చేసేటప్పుడు అనేక రకాల శంకలు, భయాలు, వికారాలు కలుగుతుంటాయి. కర్తవ్య నిష్ట ఇటువంటి వికారాల నుంచి దూరంగా ఎలా చెయ్యాలి అనేది భగవద్గీత గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక్కడ అందులో ప్రధానంగా మన లౌకికమైన విషయాలని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి, కానీ పనికిమాలిన విషయాలను కూడా నిరంతరం ఆలోచిస్తూ దేనికైతే అసలు సార్థకత ఉండదో దాని గురించి చింతన చేస్తూ క్రమక్రమంగా మానసికమైన రోగాలకి గురవుతుంటారు చాలామంది. ఇది ఒక ప్రమాదకరమైన అంశం. ఒకరు పరీక్షల్లో గొప్ప మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటారు, ఏ అనుకూలతో లేకో మార్కులు రాలేదు, ఇంకా జీవితం వ్యర్థము, మరణించాలి అనుకుంటాడు ఒకడు. అలాగే ఫలానా ఆదాయం వస్తుందని కష్టపడతాడు, ఆదాయం రాకపోయినంత మాత్రం ప్రాణాలు పోగొట్టుకుందాం అనుకుంటుంటాడు. ఒకవేళ ప్రాణాలు పోగొట్టుకోకపోయినా మానసికంగా అలా అలా కృంగిపోయి రకరకాల మానసిక రోగాలు గురవుతూ ఉంటారు. అది డిప్రెషను, ఫ్రస్ట్రేషను, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి మానసిక రోగాలకి. పేర్లకేం చాలా చెప్తారు. ఇంత చేసి మనం ఆ మానసిక రోగ చికిత్సకుల దగ్గరికి వెళ్ళి తిరుగుతూ ఉంటే దక్కింది ఏంటయ్యా అంటే రోగానికి పేరు ఒకటి ఇస్తారు వాళ్ళు, అంతే తప్ప చికిత్స జరగడం లేదు. అదే భగవద్గీత మొదలైన గ్రంథాలని మొదటి నుంచి మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అంతకు మించి మానసిక చికిత్సా విధానం ఇంకోటి దొరకదు. ఉదాహరణకి భగవద్గీతలో స్వామి ఒకతాడు గొప్పగా చెప్తాడు, ఏ విధంగా బుద్ధి భ్రష్టమవుతుందో, మనిషి పతనమైపోతాడో ఒక ఆర్డర్ చెప్తాడు కృష్ణ పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిబిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతే. ఈ మొత్తం ఈ శ్లోకాన్ని అధ్యయనం చేస్తే అసలు నిజానికి మానసిక శాస్త్రవేత్తలందరూ తెలుసుకోవాల్సిన గొప్ప శ్లోకం ఇది. ఇక్కడ ధ్యాయతో విషయాన్ పుంసః, లోకంలో ఏదో ఒక విషయ వస్తువు, అదొక వ్యక్తి కానివ్వండి, ఒకనొక విషయం కానివ్వండి, దాని గురించి నిరంతరం ఆలోచన చేస్తూ 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 ఉంటే దానితో ఒక సంపర్కం ఏర్పడుతుంది. ఆలోచనే సంపర్కం. అందుకే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతి. ఎప్పుడైతే సంపర్కం ఏర్పడుతుందో దానిపై ఒక కోరిక కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామః, ఎప్పుడైతే కోరిక అంటూ కలిగిందో తప్పకుండా క్రోధం కూడా కలుగుతుంది. కామం క్రోధం పక్క పక్కనే ఉంటాయి, వెలుగు నీడలాగా ఇక్కడ. ఎందుకంటే ఒక వస్తువు కావాలి అనుకుంటే దాన్ని ఎలాగైనా చేజిక్కించుకున్న పంతం ఉంటుంది. ఆ పంతంలో ఎవరైనా దానికి అడ్డు వస్తే వాళ్ళ మీద కోపం వస్తుంది. విషయం మనకు కావలసింది దొరకడంలో ఆలస్యం అవుతున్న కొద్దీ మన మీద మనకే కోపం వస్తుంది, పరిస్థితుల మీద కోపం వస్తుంది. ఈ కోపం ఎంత దాకా పోతుందంటే భగవంతుడు ఎందుకు ఇలా చేసామని భగవంతుడి మీద కూడా కోపం వస్తుంది మనకి. అది కామం వల్ల కలిగేది క్రోధం. క్రోధం ఏం చేస్తుందంటే సమ్మోహః, ఒక మోహాన్ని ఏర్పరుచుతుంది. మోహం అంటే అసలు సత్యమేదో తెలియనివ్వని పరిస్థితి. ఆలోచనే చేయడు, ఆలోచన స్తంభించిపోవడమే మోహం అనేటువంటిది. అటువంటి మోహం ఏర్పడుతుంది క్రోధం వల్ల. ఆ సమ్మోహం వల్ల ఏమర్పడుతుంది అంటే స్మృతి విభ్రమః, ఉండవలసిన బుద్ధి అయోమయావస్థలో పడిపోతుంది, బుద్ధి దెబ్బతింటుంది. ఎప్పుడైతే బుద్ధి దెబ్బతింటుందో సర్వము నాశనమవుతుంది. ఇది మొత్తం ఆర్డర్ చెప్పాడు ఇక్కడ. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, విషయముల గురించి నిరంతరం ఆలోచించడం మొదటి కారణం. దానివల్ల సంగము, సంగం వల్ల కామము, కామం వల్ల క్రోధము, క్రోధం వల్ల సమ్మోహము, సమ్మోహం వల్ల బుద్ధిశక్తి యొక్క నాశనము, బుద్ధి నాశనంతో సర్వనాశనము జరుగుతున్నదయ్యా అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన వివరణ.
దీన్ని మనం పాజిటివ్ నుంచి చూస్తే ఒక గొప్ప విషయం ఆధ్యాత్మికంలో భగవంతుడు మోక్షము ఇలాంటి పారమార్థిక విషయాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటే దానితో సంఘం ఏర్పడి అది పొందాలనే కోరిక ఏర్పడి అది పొందలేకపోతున్నానే అనే క్రోధం కలిగితే ఆ క్రోధం ఒక సమ్మోహాన్ని ఇస్తుంది. ఆ మోహం బాగుంటుంది. ఆ మోహం ఎలాంటిదంటే ప్రపంచాన్ని మరిచిపోయే మోహం కలుగుతుంది. అప్పుడు మన యొక్క బుద్ధి తనదైనటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుడిలో ఐక్యమవుతుంది. ఇది పాజిటివ్ సైడ్ నుంచి మనం చెప్పినప్పుడు. లోక విషయాల్లో మాత్రం నిరంతర విషయ చింతన మాత్రం బుద్ధి నాశనానికి హేతువుతుంది. అందుకే ఎప్పుడు ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఈ పదవి కావాలి, ఇలాగా లౌకికమైన విషయాల పట్ల తాపత్రయపడే వారందరూ ఈ శ్లోకం గుర్తుపెట్టుకుంటే అంత తాపత్రయం అక్కర్లేదయ్యా, దేనికి ఎంత అవసరం అంతే. అంటే నిరంతర చింతన లేకుండా దేన్నైనా మనం పొందవచ్చు, దేన్నైనా సాధించవచ్చు. మనస్సుని దేనితో ఎంత మేరకు అంటించాలనేది తెలియగలగాలి. అప్పుడు వాడు తప్పకుండా శాంతిగా ఉండగలడు. ఇది ఇహానికి పరానికి కూడా పనికొచ్చే అత్యద్భుతమైన మార్గాన్ని అందించినటువంటి జగద్గురువు మహర్షులకే మహర్షి అయిన కృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి.